మన నిర్మలా సీతారామన్ గారు కానీ అదే పనిగా ఉద్దేశంగా జీవీఎల్ నరసింహారావు గారు మన స్థానిక నాయకులతో పాటు ఇక్కడికి వచ్చేసి మన రాష్ట్రంలో కూడా ఏ విధంగా వ్యవసాయ విధానం జరుగుతుంది గతం పరిస్థితులేమి ఈ రోజు పరిస్థితులేమి సవివరంగా చెప్పే ఉద్దేశమే ఈ కార్యక్రమం అందులో మూడు బిల్లులు ఎఫ్పిఓ రైతులకు గ్రూపుగా ఏర్పడి ఫార్మర్స్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ 11 మంది డైరెక్టర్లు ఉంటారు అందులో క్షమించాలి మన గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ వాకాటి నారాయణ రెడ్డి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం వాకాటి నారాయణ రెడ్డి గారిని వేదిక మీదకి రాసుగా కోరుతున్నాం ఆదినారాయణ గారు ఎఫ్పిఓ మొత్తం 11 మంది డైరెక్టర్లతో పాటు 300 మందికి తక్కువ లేకుండా సభ్యులు 3000 వరకు ఉండొచ్చు అందులో ప్రధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ సంఘాలకు 10000 సంఘాలు దేశవ్యాప్తంగా అందులో 600000 రూపాయలు ఉచితంగా ఇస్తారు అంటే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన దాని కోసం అంతే కాకుండా 3 కోట్ల రూపాయలు ఎలాంటి పూచీకత్తు లేకుండా 3% వడ్డీతో దాదాపు 7 సంవత్సరాలు దాని కట్టే విధంగా ఆర్గనైజేషన్ కానీ ప్రతిపక్షము దానికి రకరకాలుగా బొంకలు పెడతారు రెండవది రైతు ఉత్పత్తి ఉత్పత్తి దాన్ని చేసిన తర్వాత ఉత్పాదక తర్వాత అమ్ముకునే హక్కు మూడవ బిల్లు రైతులకు రైతు భరోసా భరోసాతో పాటు వ్యాపార వసతులు ఆత్మనిర్భర్ ప్యాకేజీలో దానికోసమే కేవలం ప్రత్యేకంగా గతంలో మాదిరి కాకుండా అడిషనల్గా 1 లక్ష కోట్ల రూపాయలు అందులో ఈ విధంగా మన ప్రధానమంత్రి మోడీ గారు చట్టంలో చట్టం కూడా బిల్లులను తర్వాత చట్టం కూడా చేయడం జరిగింది రెండు అటు రాజ్యసభలో కానీ లోకసభలో కానీ ఇక్కడ ఉండబడిన స్థానిక పార్టీలు కూడా అటు వైఎస్ఆర్ పార్టీ కానీ లేదా ఇటు టీడీపీ పార్టీ కానీ మద్దతు ఇవ్వడం జరిగింది ఈ విషయంలోనైనా వాళ్ళు మద్దతు ఇచ్చినందుకు మనమైతే ఖచ్చితంగా సహేతుకంగా ప్రతిపక్ష పార్టీ అయినా వాళ్ళకు అభినందనలు తెలపాల్సిన అవసరం ఉంది మిగతా విషయాలు వ్యతిరేకం అంటే వ్యతిరేకము అనుకూలత అయితే అనుకూలత అవి రకరకాలుగా ఉన్నాయి సమస్యలుగా రాజకీయం పక్కన పెడితే ఈ బిల్లులకు మాత్రము రెండు పార్టీలు రెండు సభల్లో మద్దతు ఇచ్చినాయి ఏమైనా కూడా మన రాష్ట్రంలో మనకు లాభం ఏంటి మనకు సులభంగా చెప్పే మాట ప్రధానమంత్రి గారు అభయం ఇస్తే రైతులకు ప్రతిపక్ష పార్టీలు భయాందోళన కలిగించే ఏర్పాటు చేస్తున్నారు ఒకవైపు ధీమా అంటే అష్యూరెన్స్ రైతులకు ఒకవైపు బీమా సౌకర్యం ఒకవైపు లోకల్ మండీలు ఉంటాయి ఉండవని చెప్తారు వాళ్ళు అంటే లోకల్గా కొనొచ్చు తర్వాత వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉంటాయి లేకపోతే సరుకు ఎక్కడైనా పోయి అమ్ముకోవచ్చు కానీ వాళ్ళు చెప్పేది మండీలు ఉండవు అంత పెద్దోళ్ళు వస్తారు పెద్ద పెద్దోళ్ళు వచ్చి అంత కబ్జా చేస్తారని పెద్దోళ్ళు వచ్చైనా కూడా వాళ్ళతో అగ్రిమెంట్ అయినా కూడా ఇప్పుడు చెప్పిన ఎఫ్పిఓలో మనకు మన ధర ప్రకారము అంటే ఆ రోజు గవర్నమెంట్ ఎంఎస్పి ప్రకటించిన మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించిన ప్రకారము మనం అమ్ముకోవచ్చు ఒకవేళ ఇంకా రేటు ఎక్కువ ఉంది అనుకోండి మళ్ళీ బయటకు పోయి అమ్ముకోవచ్చు తగ్గింటే మాత్రము ఆ బ్యాలెన్స్ వాళ్ళు ఖచ్చితంగా కొని తీరాల అది సోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక కాయను ఎగిరేసినప్పుడు స్నేహితం కోసం రెండు వైపులా హెడ్ ఉంటుంది ఎందుకు స్నేహితం కోసం ఇక్కడ ప్రధానమంత్రి గారు హితం కోసము రైతులకు రెండు రకాలుగా ఉపాయదారకం ఎంఎస్పి కంటే తక్కువనప్పుడు వాళ్ళు సచ్చినా కొనాల అదే ఎక్కువైతే మాత్రము మనం అమ్ముకోవచ్చు అంటే బోత్ సైడ్ లాభం ఈ విధమైన పరిస్థితులు కలిగించిన ప్రధానమంత్రి గారికి మనమందరం ఉభయతారకంగా అదిలే తోమర్ గారు కానీ ఇప్పుడు వచ్చిన మన నిర్మలా సీతారామన్ గారు కానీ లేదా మన జీవీఎల్ నరసింహారావు గారు కానీ ఆయన వస్తున్నారు ఆమె ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి ఆహ్వానం పలకాలని కోరుతున్నా గట్టిగా అందరూ మనకి ఈ బిల్లు ప్రవేశపెట్టినందుకు ఈ సభకు ఆమె వచ్చేసినందుకు మనకందరినీ ఎంకరేజ్ చేసినందుకు అందరినీ దయచేసి గట్టిగా
సపోర్ట్ కొట్టి ఆహ్వానం పలకాలని కోరుతున్నా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలా భారత్ మాతా కీ భారత్ మాతా కీ ధన్యవాదాలు ఆదరణీయ రెడ్డి గారు ఇప్పుడు మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పనిచేస్తున్నారు మన భారతదేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం వారికి అందరం కూడా లేచి నిలబడి స్వాగతం పలుకుదాం మన భారతదేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి వేదిక మీదకి సాదరంగా స్వాగతం పలుకుతూ ఇప్పుడు ఇప్పుడు పెద్దలు మా దీప ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మేడం గారిని అలాగే వేదిక మీద ఉన్న పెద్దల్ని దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఇప్పుడు సామూహిక వందే మాతరం అందరూ కూడా నిలబడే ఉండండి సామూహిక వందే మాతరం వందే మాతరం వందే మాతరం సుజలా సుఖలా శీతలా సస్య శ్యామలా మాతరం వందే మాతరం శుభ్ర జ్యోత్స్నా పులకితయామినీ పుల్ల కుసుమిత ధ్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాంబరదాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతాకి ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ శశిభూషణ్ రెడ్డి గారిని
प्रसंग को अध्यक्षोपन्यास पार्लमेंट मूड व्यवसाय बिल्लुलु चट्टमै रैतुलु आनंदं व्यक्तं चेस्तुन्न परिस्थितिलो मन राष्ट्रंलो मन रैतुलतो मन रैतु सोदरुलतो अदे विधंगा रैतु नायकुलतो अदे विधंगा व्यवसाय निपुणुलतो समावेशमवडानिकि साक्षात्तु मन केंद्र आर्थिक शाख मंत्रुलु अदे विधंगा तेलुगुंटि कोडलु ఉక్కు మహిళ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం. వారికి భారతీయ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు శ్రీ జీవిఎల్ నర్సింహరావు గారు అదే విధంగా రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్‌చార్జ్ సునీల్ దివాకర్ గారు అదే విధంగా మన మాజీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మాధవ్ గారు అదేగా మాజీ మంత్రివర్యులు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు శ్రీ వాకాటి నారాయణ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ రాజు గారు అదే విధంగా లోకుల గాంధీ గారు మరొక మాజీ మంత్రివర్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు గారు ఈ కార్యక్రమానికి చేసిన రైతు నాయకులు సోదరులు అదే విధంగా వ్యాపార రంగ నిపుణులు భారతీయ జనతా కిసాన్ మోర్చా నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మనం చూస్తానే ఉన్నాం కేంద్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రీతమ నాయకులు ఈ రోజు రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే సంకల్పంతో గత 6 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దాని ద్వారా రైతుకు బీమా కలిగింది. ఈ రోజు పంట నష్టమైతే రైతు ఈ రోజు నష్టపరిహారం పొంది క్లెయిములు పొందే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. గతంలో గత ప్రభుత్వ పాలనలో వ్యవసాయ బీమా మనం పాలసీ ప్రీమియం చెల్లించినా కూడా ఏళ్ల తరబడి మనం ఎదురు చూసేవాళ్ళం. నాకు ఒక ఉదాహరణ 2012-13 సంబంధించి రాయలసీమ శనగ రైతులకు దాదాపు 160 కోట్ల బీమా రావాల్సి ఉంటే దాదాపు మొన్న ఒక నెల కిందట మొత్తం మంజూరైంది. అంటే దాదాపు 8-10 ఏళ్ళు పడతా ఉంది. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వచ్చిన తర్వాత మనకు నష్టపరిహారం వెంటనే 6 నెలలలోపు పూర్తి క్లెయిమ్ మనకు వస్తా ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి యోజన ద్వారా మన రైతులకు 3 నెలలకోసారి 2000 రూపాయలు మన అకౌంట్లో డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి మన అకౌంట్లో జమ అవుతా ఉంది. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ప్రీతమ ప్రధానమంత్రి నేతృత్వంలో మన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, అదే విధంగా దళారీ వ్యవస్థ నిర్మూలన కావాలి, అదే విధంగా రైతు ఆదాయం రెట్టింపు కావాలని చెప్పి ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు పార్లమెంట్లో 3 బిల్లులు ఏవైతే పాస్ అయ్యాయో చట్టం అయ్యాయో ఆ బిల్లుల ద్వారా రాబోయే రోజుల్లో రైతు మరింత ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఈ దేశంలో రైతు తన ఛాతీ విడుచుకొని నడిచే సందర్భం వస్తుంది ఈ 3 బిల్లుల ద్వారా. కాబట్టి ఈ దళారీ వ్యవస్థ నిర్మూలన అయ్యే విధంగా రైతు ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా ఈ 3 బిల్లులు ఏవైతే పార్లమెంట్లో చట్టం అయ్యాయో వాటి గురించి వివరించడానికి మనతో కలిసి ఆ విషయాలు చర్చించడానికి ఈ మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు స్వయంగా రావడం జరిగింది. నిన్న తమిళనాడులో రైతులతో వారు మమేకమై అక్కడ వారికి విషయాలు తెలియజేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు రావడం చాలా అదృష్టం. వారు ఆత్మ నిర్భర్ ఏదైతే
करोना कष्टकाल देश आर्थिक गटे दादापू 20 लक्षल आर्थिक प्याकेज प्रकटिंचार मूड रोजलू आ विषयाली चपा वारी चला समय पड़ी अन्नी पथक अन्नी संक्षेम अन्नी लाभ मन भारत देशा कल नरेंद्र मोदी गार नायकत्व में आर्थिक शाख मंत्री वालू कृषि मन आंध्र प्रदेश రైతుల తరపున మన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా కిసాన్ మోర్చా తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు ఆత్మ నిర్భర్ పథకంలో భాగంగా వ్యాపార మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం దాదాపు లక్ష కోట్లు ప్రకటించడం జరిగింది. వారికి ఆవేశంలో కూడా రైతుల తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ విషయాలన్నీ మనం ఈ చట్టం గురించి కొంతమంది రాజకీయ నాయకులు కేవలం రైతుల ఓట్లను కొల్లగొట్టే పరిస్థితి దాదాపు 70 సంవత్సరాల నుంచి చూస్తున్న పరిస్థితిలో మన ప్రధానమంత్రి వరులు రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని ఈ రోజు ఈ బిల్లులు తీసుకురావడం కొన్ని ప్రతిపక్షాలు కొన్ని ప్రాంతీయ పార్టీలు వీటిని వ్యతిరేకిస్తున్న సందర్భంలో మన ఆర్థిక శాఖ మాత్రమే మనకు అన్ని విషయాలు తెలియజేస్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం వారు మనతో ఈ విషయాలు మనకు తెలియజేస్తారు సవివరంగా. రాబోయే రోజుల్లో మనం కూడా ఒక కరపత్రాన్ని భారతీయ జనతా కిసాన్ మోర్చా అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రతి గడపకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రాబోయే రోజుల్లో రైతు తన ఉత్పత్తిని దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంది. కానీ ప్రతిపక్షాలు కుట్ర చేస్తా ఉన్నాయి. రైతు చిన్న ఇందాక కొంతమంది మిత్రులు అడిగారు చిన్న సన్నకారు రైతులు ఏ విధంగా పోయి అమ్ముకుంటారని. స్థానిక మార్కెట్లో రేట్లు ఉంటే వారు ఇక్కడే అమ్ముకోవచ్చు. ఆ మార్కెట్లు ఎక్కడ కూడా అన్నీ కూడా ఉంటాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ధర ఉంటే ఇక్కడ అమ్ముకోవచ్చు, లేదంటే మన ఢిల్లీలో ధర ఉంటే మన ఢిల్లీలో కూడా అమ్ముకునే అవకాశం ఉంది. ఈ మధ్య ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అనంతపురం నుంచి కేవలం రైతుల కోసం అక్కడ పండ్ల తోటలు ఎక్కువ విస్తీర్ణంలో ఉంటాయి. కాబట్టి ఆ పండ్ల తోటల రైతులకు కానీ కూరగాయలు ఇప్పుడు మదన్పల్లిలో టమోటాలు దేశమంతటికి అక్కడ సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మన అనంతపురం జిల్లా నుంచి ఢిల్లీ వరకు కిసాన్ రైలును ప్రవేశపెట్టడం జరిగింది గత నెలలో. కాబట్టి సోదరులారా, మరోసారి మన కేంద్ర ప్రభుత్వానికి మన మంత్రివర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే కిసాన్ రైల్ ద్వారా రైతు ఈరోజు సులభంగా ఢిల్లీ వరకు మన ఉత్పత్తిని రవాణా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఈ ఆంధ్రప్రదేశ్ రైతులకు ఈ దేశ రైతులకు నరేంద్ర మోడీ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చట్టాలు బిల్లు రూపంలో ఈ చట్టాలు మనకు అమల్లోకి వచ్చినందుకు భారతదేశ రైతులకందరికీ వారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. మనం కూడా వారికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్న మన భారత ప్రభుత్వ విత్త మంత్రి ఉక్కు మహిళ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన ఈ చట్టాల గురించి, వ్యవసాయ చట్టాల గురించి వారు మాట్లాడతారు కూలంకషంగా. కాబట్టి అందరూ కూడా ఈ విషయాలు ఏమైనా క్షుణ్ణంగా మీరు కూడా కొంత నోట్ చేసుకొని రాబోయే రోజుల్లో మనం ప్రతి గడపకు జన అభియాన్ ద్వారా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. కరపత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతులకు ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు చెప్పే విషయాలు శ్రద్ధగా విని కొన్ని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పెద్దలందరూ విచ్చేసి ఉన్నారు, నా ముందు ఉన్నారు, డయస్లో ఉన్నారు, అది కాకుండా మీడియా మీ అందరికీ నా నమస్కారాలను చెప్తూ
ఫార్మ్ మీద రైతుల విషయం మీద పంట మీద స్టేక్ హోల్డర్స్ అని మనం చెప్తున్న ఈ విషయాల మీద సంబంధం ఉన్న వాళ్ళందరితోటి చర్చ చేసుకున్నాక ఈ మూడు బిల్స్లో సవరణలు చేయడానికి ప్రయత్నం దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి నడుస్తుంది. ఇది మన మేనిఫెస్టోలో కూడా పెట్టాం. మనం మాత్రం కాదు, రైతుల మీద రైతుల సమస్యల మీద ప్రతి పార్టీ కూడా వాళ్ళ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదో విషయం చెప్పి ఎలక్షన్లో ముందుకొచ్చారు. 2019 ఎలక్షన్ నాటికి కాంగ్రెస్ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో ఏపీఎంసీని పూర్తిగా తీసేస్తాం, రైతులు తన పంటని ఎగుమతి చేయడానికో లేకపోతే ఒక్క రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వ్యాపారం చేసుకోవడానికి తీసుకెళ్ళడానికో మేము చేయాల్సిన ప్రతి స్టెప్ని కూడా తీసుకుంటామని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈ సవరణల ద్వారా మనం ఏం చేస్తున్నాం అది నేను వివరంగా చెప్పే ముందు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మోదీ గారు ఖచ్చితంగా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి, దాన్ని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి అని ప్రతిసారి కూడా ప్రయత్నం చేసి ఒక్కొక్క పాయింట్ని ముందుకు తీసుకొచ్చి క్లియర్ చేస్తూ పోతున్నారు. ఆ రకంగా ఈ రైతుల విషయాల్లో కూడా ముందుకు వెళ్తున్నాం. కానీ ఇంత స్పీడ్లో ఆ పని జరుగుతుంది అన్న వెంటనే ఏ రకంగా దీన్ని వ్యతిరేకించాలి అనే ఆలోచనతోటి ఆపోజిషన్ పార్టీస్ ఇదేంటి స్టేట్కు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసి కేంద్రానికి ఉన్నటువంటి పవర్ని ఇంకా పెంచుకొని రాష్ట్రాన్ని తగ్గించుకేస్తున్నారు అని ఒక ఆరోపణ పెడుతున్నారు. ముందుగా దాని విషయం చూద్దాం. మోదీ గారు ముందుగా స్పీడ్గా వెళ్ళి తన మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాగ్దానాలని నెరవేరుస్తున్నారనేది ఖచ్చితంగా నిజం. కానీ అలా చేస్తూ స్టేట్స్ యొక్క పవర్ని తగ్గిస్తున్నామా, వాళ్ళ పరిధిలో మనం అడుగుపడుతున్నామా? కాదు, ఇది ఒక అపోహ. అంటే అగ్రికల్చర్ వ్యవసాయం స్టేట్ సబ్జెక్ట్ కదా, మీరు దాంట్లో ఎలా వచ్చారు అని అడుగుతున్నారు. స్టేట్స్ ఒక సబ్జెక్ట్ అగ్రికల్చర్ అని అంటే ఏపీఎంసీ స్టేట్ చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ అయిందని అంటే నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, నువ్వు ఏపీఎంసీని తొలగించేస్తావు అని నీ కాన్స్టిట్యూన్సీ నీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలా పెట్టావు? మరి మేము అది చేయట్లేదే. స్టేట్ చట్టం ద్వారా ఉన్నటువంటి ఏపీఎంసీ అలాగే ఉంటుంది, మేము దాన్ని ముట్టుకోవట్లా. అక్కడ వ్యాపారం చేయడానికి వెళ్ళిన రైతులు చేసుకోవచ్చు, ముందులాగా ఎప్పుడు ముందు చేసుకున్నట్టు మీరు అక్కడ వెళ్ళి మీ పంటని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ఏదైనా చేయవచ్చు. అది ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఎందుకంటే అది స్టేట్ చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడినది, దాన్ని మనం ఏం చేయట్లేదు. కానీ సెంట్రల్ లిస్టులో ఏముంది అంటే సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అని మూడు ఉంటాయి. సెంటర్కు ఉన్నటువంటి అధికారాలు, స్టేట్కు ఉన్నటువంటి అధికారాలు, ఇవి రెండు తప్పి ఇంకో ఏదో మిగిలిన తగులు ఉంటే అది కన్కరెంట్ లిస్ట్లో కూడా ఉంటాయి, ఇద్దరు చేయవచ్చు.
ఇప్పుడు మనం చేసేది ఏంటి? సెంట్రల్ లిస్ట్ లో ఉన్నటువంటి ఒక అధికారాన్ని ఉపయోగిస్తూ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఒక పంట వెళ్ళాలి అని అంటే రైతు పంపించాలని అనుకుంటున్నారంటే ఆ ట్రేడింగ్కి ఉన్నటువంటి సవరణని చేయడానికి ఉన్న అధికారం సెంట్రల్ లిస్ట్లో ఉంది. మన దాన్ని సవరణ చేస్తాం. అందువల్ల ఈ కన్ఫ్యూషన్ చేయడానికి ఇదేంటి స్టేట్ అధికారం అగ్రికల్చర్, దాన్ని మీరు ఎలా సవరణ చేస్తారు? మన స్టేట్ అధికారం పక్క కూడా వెళ్ళట్ల, సెంట్రల్ లిస్ట్లో ఉన్నటువంటి ఇంటర్ స్టేట్ ట్రేడింగ్కి అనుమతి ఇస్తున్నాం. రైతు ఇక్కడి నుంచి బియ్యం బెంగాల్కి పంపిస్తున్నాడు, లేదు ఇక్కడి నుంచి కాయకూరలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు పంజాబ్కి పంపిస్తున్నారు, పంపించవచ్చు. ఈ ఇలా పంపించడం వల్ల మనకేం ఆదాయం? ఇప్పుడు పంపించలేరు. ఇక్కడ మీరు అమ్మి, ఇక్కడ ఉన్న మధ్యవర్తులు అది కొని, ఇక్కడి నుంచి వాళ్ళు వేరే స్టేట్కి పంపించి, ఇలా ఒక 2, 3, 4 లేయర్ దాటాలి. దాంట్లో ఒక్కొక్క లేయర్లు దానికి ఖర్చు యాడ్ చేస్తూ పోతారు. ఖర్చు కలుపుకొని పోతే అక్కడ ఒక ధరల అమ్ముడు పోయే ఒక ప్రోడక్ట్ ఇక్కడ అంత రేటు మీకు తక్కువ రేట్లో కొనుక్కుంటేనే అతనికి ఆదాయం ఇన్ని స్టేజెస్ దాటిపోవడానికి. ఇప్పుడు అది కాదు విషయం. ఇప్పుడు మీరు ఉన్న చోట్ల నుంచే వేరే ఒక మా రాష్ట్రంలో అమ్మానంటే మీరు ఏ రేటు ఫిక్స్ చేసుకుంటున్నారో ఆ రేటుకి అమ్ముకోవచ్చు. ఇప్పుడు ముందు నేను చెప్పినట్టు మీరు ఇక్కడి నుంచి హర్యానాలోను పంజాబ్లోను అమ్మడానికి వెళ్తే ఆ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో ఏపీఎంసీ ద్వారా, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ద్వారా ఉన్నట్టు మార్కెట్ యార్డ్లో వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితి చెప్తున్నా, అన్ని రాష్ట్రాల్లో అలా ఉంటుంది నేను అన్నట్ల, ఆ మార్కెట్ యార్డ్కి ఒక 3% ట్యాక్స్ పన్ను, అది కాకుండా ఇంకొక 3% పన్ను అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని ఆ రాష్ట్రంలో వాళ్ళు పెడుతున్నారు. అది కాకుండా 2-2.5% మధ్యవర్తుల కోసం ట్యాక్స్, మొత్తం కలిపి 8-8.5% వరకు పన్నులకే పోతాయి. అందువల్ల రైతు ఇక్కడి నుంచి పంపించిన ఆ పన్నులు కూడా మీకు మినహాయించి ఇచ్చిన డబ్బు మీకు దొరుకుతుంది. కానీ ఇప్పుడు చేసిన సవరణలో మనం ఏం చెప్తున్నామంటే అది ఉన్నది ఉన్నట్టే ఉండని, కానీ నువ్వు వేరే రాష్ట్రం నుంచి వచ్చి లేదా మీ రాష్ట్రంలోనే ఉండి ఆ ఏపీఎంసీ యార్డ్ లోపల కాదు దాని బయట వ్యాపారం చేసుకుంటే ఈ పన్నులు మీ మీద వర్తించదు. ఇది రైతుకు మంచిదా చెడ్డదా? మంచిదనేది రైతుకు అర్థమవుతుంది, కానీ ఆ మధ్యవర్తులకే నొప్పి పుట్టింది. ఇదేంట్రా బాబు, ఇప్పుడు రైతు ఇక్కడ రాకుండా అక్కడి నుంచే వ్యాపారం చేసేస్తే ఏమవుతుంది? గొడవ పట్టేవాళ్ళు వాళ్ళు. ఆ వ్యాపారం చేసిన మధ్యవర్తి ఇవాళ భయపడుతున్నారు, ఇక్కడ ఎవరు రారు, అక్కడే వ్యాపారం అయిపోతే మనకేమైపోతుంది అని వాళ్ళు వాళ్ళ కంగారు. మనం దాన్ని ఏం చేయట్లే. కానీ రైతు ఒక్కరికి ఆ చాయిస్ ఇస్తున్నాం, నువ్వు అక్కడ వెళ్ళి అమ్ముకుంటావా అమ్ముకో, కాదా ఇక్కడ అమ్ముకుంటారా అమ్ముకోండి. యాక్చువల్గా మీరు చూస్తే భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఒక వస్తువు ఉత్పత్తి చేసే వాళ్ళు ఉంటే ఆ తన ఉత్పత్తిని అతను ఎక్కడైనా అమ్ముకోవడానికి హక్కు
అన్ని ఉత్పత్తిదారులకు ఉంది. ఒక రైతు తప్ప, రైతు ఒక్కరికే నీ పల్నా మార్కెట్ యార్డ్లో పల్నా లైసెన్స్ ఉన్న పది మందిలో ఎవరికో ఒకరికి వెళ్ళి అమ్ముకోవాలి, కానీ వేరే ఆలోచన నీకు ఉండకూడదు అనే ఆ రెస్ట్రిక్షన్ ఒక రైతు మీదే ఉంది. ఎందుకు ఉండాలి? రైతుకి ఆ వెసులుబాటు ఎందుకు ఉండకూడదు? ఎక్కడైనా అమ్ముకుంటారు, ఏ రేటుకైనా అమ్ముకుంటారు. దానివల్ల అతనికి ఈ మన దీంట్లో ఏమనుకుంటున్నాం, రైతుకి తన మంచి చెడ్డ ఏంటి అని ఆలోచన చేయడానికి అతనికి కుదరదు. నేను వచ్చి చెప్తేనే అతను అర్థం చేసుకుంటాడు అనే రకంగా మన రైతు మంచి కోరి మనం చేస్తున్నాం ఆ సిస్టమే ఉండాలి అని అంటే అది సరికాదు. ఇంత కష్టమో నష్టమో, వర్షం వచ్చినానో లేకపోతే వర్షం లేదు నీళ్ళు లేదు, ఎన్ని పరిస్థితులు వచ్చినా తన పనిని తన చక్కగా చేస్తూ ఈ దేశానికి దగ్గర దగ్గర 50 సంవత్సరం నుంచి కొరత లేకుండా అన్నదాతగా ఉన్నవాళ్ళని మనం అంత తక్కువ ఏం అనుకోవాలి? వాళ్ళకి తెలియదా వాళ్ళకి మంచి ఏదని? ఉదాహరణకి నేను చెప్తాను, గుజరాత్లో కచ్ అని ఒక జిల్లా ఉంది, ఏకంగా డ్రైగా ఉంటుంది, వర్షాలు ఉండవు, ఒక పార్ట్ దాంట్లోనే సముద్ర నీళ్లు నిలవ ఉండడం వల్ల ఉప్పు నీరు ఉంటుంది. వర్షం అనే పేరే కాదు అక్కడ, కానీ అక్కడ మెల్లమెల్లగా ఈ సాబర్మతి నదిని కొంచెం తీసుకెళ్ళడం వల్ల డ్రిప్ ఇరిగేషన్ ఎక్కువ వచ్చేసింది. దానివల్ల దగ్గర దగ్గర 10 సంవత్సరాల నుంచి పెద్ద జిల్లాది, 10 సంవత్సరాల నుంచి భారతదేశంలోనే హయ్యెస్ట్ హార్టికల్చర్ పంట అక్కడే ఉంది. సరే ఉంది, దానికే ఉంది, మన చిత్తూరులో కూడా హార్టికల్చర్ బాగుంది కదా, దానికేం గొప్ప? ఆ కచ్చిలో అరటిపళ్ళు పంట చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పుడు ఏమేమో డ్రాగన్ ఫ్రూట్, జామకాయ, మనం మిడిల్ ఈస్ట్ నుంచి అరబ్ దేశం నుంచి వచ్చే ఖర్జూర పళ్ళు చాలా మంచి వెరైటీ అక్కడ ఉంది. ఈ అరటి పళ్ళుకి ఇంకో ఒక అరటి పళ్ళుకి పేరు పోన ఒక దేశం ఫిలిప్పైన్స్. ఫిలిప్పైన్స్లో అరటి పళ్ళుకి ఇంకా కావాలి మాకు, వాళ్ళకు కూడా అరటి పంట ఉంది, ఉన్నా కూడా మాకు ఇంకా కావాలి అని చెప్పి ఈ కచ్చిలో ఉన్నటువంటి రైతుల్ని కాంటాక్ట్ చేసి అక్కడ ఇప్పుడు మనం ఏదైతే సవరణ ద్వారా తీసుకొస్తున్నామో అది అక్కడ ఆల్రెడీ ఉంది. వాళ్ళు ఎలా పని చేస్తారంటే, మంచి విత్తనాలు ఇచ్చారు, అరటి పంట బాగా వస్తుంది, తీసుకెళ్తున్నారు, కొనుగోలు జరుగుతుంది, ఎగుమతి అవుతుంది, అన్నీ అవుతున్నాయి. దీంట్లో ఏం గొప్పతనం ఉంది? ఎవరైనా కొంటారండి, దానికే ఉంది. మాటకి చెప్తున్నా, ఇది నేను మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారి పెద్ద వర్షం అనుకోకుండా, అక్కడ వర్షం రాదు కానీ తుఫాను గాలి వాన, అన్ని అరటి చెట్లు పడిపోయాయి. అక్కడ ఉన్న గవర్నమెంట్, ఇది నేను చెప్పేదేంటి, ఇప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీజీ, అప్పుడు అక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి విషయం చెప్తున్నా. అప్పుడు చీఫ్ మినిస్టర్గా వారు ఉన్నప్పుడు ఎప్పుడులాగా అన్నిట్లో వెంటనే స్పందిస్తారు. ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పటికీ వారు చెప్పి నేను విన్నాను, అక్కడ కచ్ ఒకటి ఇంకొకటి ఒక ట్రైబల్ ఇలాకా, రెండిట్లోనూ కూడా ఈ అరటి పంట. ఈ ట్రైబల్ ఇలాకా విషయం గాలివాన పడిపోయాయి. వెంటనే స్పందించే టైప్ సర్కారు ఉండి వాళ్ళు వెళ్ళి ఆ రైతులకి ఏం చేయాలి అని అక్కడ వెళ్ళి చేరుకునే ముందు
వీళ్ళ దగ్గర కొనుగోలు చేయడానికి ఒప్పందం రాసుకున్నటువంటి ఫిలిప్పైన్స్ వ్యాపారస్తులు అక్కడ ఉన్నారు. నైనా నీకు పడిపోయాయా, సరే ఇదిగో డ్యామేజ్ ఏమైంది, అసెస్ చేయి, చక్క చక్క దీనికి ఏం చేయాలో చేయండి అని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు, ఏంటిది మనం మన స్టేట్ క్యాపిటల్ నుంచి ఇక్కడ వచ్చి చేరుకునే ముందు కొనుగోలు చేసుకోవడానికి కాంట్రాక్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చేసారు, నష్టం ఏంటి, దానికి వెంటనే సరికట్టడానికి ఏం పైసా ఇవ్వాలి, మళ్ళీ క్రాప్ నువ్వు ఎలా పెడతావు, దీని నుంచి ఏం తీసుకోవచ్చు, ఇవన్నీ అసెస్ చేసుకుంటా. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, రైతు కొనుగోలు చేస్తున్నప్పుడు, తన రా మెటీరియల్ కొనుక్కున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఆలోచించి చేసుకుంటారో, ఎక్కడ కొనుక్కుంటే తక్కువ ధరకి దొరుకుతుంది, మంచి వస్తువు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ రా మెటీరియల్ క్వాలిటీ బాగుంటుంది అని ఆలోచించుకుంటాడో, అంత లెక్క కొన్నేవారు కూడా అగ్రిమెంట్ చేసుకున్నాం కదా అక్కడ వెళ్ళి మనం చూసుకోవాలి ఇప్పుడు ఏం నష్టం అయిపోయింది, ఇంట్రెస్టెడ్ పార్టీగా ఉంటారు. అందువల్ల ఈ కాంట్రాక్ట్ అన్ని కూడా ఏకంగా ఒక్క పక్షం అయిపోయి రైతుకు అగేన్స్ట్ గానే అవుతుంది అనే మన ఆలోచన మనం కొంచెం ఆలోచించుకోవాలి, అది సరియా, ఈ రోజుల్లో అది అలా అవుతుందా, అంత బెనిఫిట్ మన రైతులకు ఇవ్వడానికి అంత సంకోచం ఏంటి, మనకి మిగతా సెక్టర్స్ అన్నింటిలో కూడా ఓపెన్ గా ఉంది, ఎవరి వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు నాకు మంచిది ఎంత ఏంటి, నాకు తెలుసు బ్యాంకు కొంచెం సహకారం ఇచ్చేస్తే నేను బాగా చేసుకోగలుగుతాను అని అనుకుంటున్నారా, కాదు, అంత హక్కు మనం రైతుకి ఇవ్వడానికి ఎంత సంకోచిస్తున్నాం చూడండి. సరే నీ మేనిఫెస్టోలో పెట్టిన విషయమే ఇప్పుడు నడుస్తుంది కదా, దాంట్లో లోపాలు ఏదైనా ఉంటే వచ్చి పార్లమెంట్లో నిలబడి ప్రశ్న అడగాలి, అది కాదనమాట. పార్లమెంట్లో లోక్సభలో నరేంద్ర సింగ్ తోమర్ మంత్రి చాలా సౌమ్యంగా నిలబడి చక్కగా జవాబు ఒక్కొక్క ప్రశ్నకి ఇస్తారు, ఓపికగా ఇస్తారు, ఆయన పద్ధతి అది, మెల్లగా తీరుపడిగా చక్కగా జవాబు చెప్తారు. ఒక సంవత్సరంపై ఆయన కన్సల్టేషన్ చేసుకున్నాక అక్కడ నిలబడి జవాబు చెప్పే మనిషి ఎన్ని అడిగినా జవాబు చెప్తున్నారు కదా, అది సరిపోదా, రాజ్యసభలో గొడవ చేసి ఇది మేము ఒప్పుకోము అని మాట్లాడితే బాధ్యతతోటి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ రైతు మేలు కోసం తన మేనిఫెస్టోలోనే పెట్టిన ఒక పార్టీ ఇవాళ కన్ఫ్యూషన్ చేయడానికి దిగితే, నేను మన పార్టీ నేను కూడా ఒక కార్యకర్తగా చెప్పేది, ప్రతి ఊర్లో వెళ్ళి మనం ఒక్కొక్క రైతు దగ్గర కూడా ఈ విషయాలని గురించి వివరంగా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. మంచిగా మీరు చెప్పారు, దీన్ని ఒక చిన్న బుక్లెట్ లాగా తయారు చేస్తాం అని, మంచిది చెయ్యాలి, చేసి పంపిణీ చేసే తోటి మనం ఆగిపోయిందనే కాదు, వాళ్ళతోటి కూర్చొని మాట్లాడాలి, అయినా మీకు ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే చెప్పండి మేము జవాబు చెప్తాం, లేకపోతే ఈ అపోహలే తిరుగుతాయి. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ లిస్ట్ లో ఉన్నటువంటి అమెండ్మెంటే చేసింది అని ఫుల్ గా అర్థమైన పంజాబ్ లో వాళ్ళు గవర్నమెంట్ ఉన్న చోట్ల వెళ్ళి మేము ఒకవేళ పవర్ కు వచ్చి ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తే మొదట పని దీన్ని చింపి చీరేసి పారేస్తాను అని మాట్లాడుతున్నారు ఆ కక్షి ఫార్మర్ ప్రెసిడెంట్. చింపి చీరేయడం వాళ్ళ అలవాటు, డాక్టర్ మన్మోహన్ సింగ్ టైంలో ఏదో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేశారు, ఆయనకి అది నచ్చల, డాక్టర్ మన్మోహన్ సింగ్ విదేశాల్లో ఉన్నప్పుడే ఇక్కడ వాళ్ళ ఒక ప్రధాని వాళ్ళ పార్టీ సేంద మనిషి వాళ్ళ పార్టీ పవర్లు ఉన్నప్పుడు మీడియాకు ముందే దాన్ని చింపి చీరేసి డస్ట్బిన్ లో వేసేసి వెళ్ళారు, మనం అందరం గుర్తు ఉంటుంది మీకు, చూసాం టెలివిజన్. పార్లమెంట్ ద్వారా పాస్ అయిన ఒక చట్టాన్ని బైపాస్ చేయడానికి మీరు స్టేట్స్ లో చట్టం చేసేయండి దీన్ని బైపాస్ చేయండి అంటే
సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంటరీ ప్రాసెస్ ద్వారా పాస్ అయిన చట్టాన్ని మేము ఒప్పుకోము అని అంటే పార్లమెంటుకి నువ్వు ఇచ్చే మర్యాద ఏంటి? రైతుల గురించి నువ్వు ఇచ్చిన నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు అంటావా? ఒక్క క్షణం కూడా బాధ్యతతోటి చేయాల్సిన పని ఒక ఆపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. మనం చేయాల్సిన పని ఇంకోరు చేసేసారే, అది ఇంకా మంచిగా ఉండడానికి ఏం ప్రశ్న అడగాలో అది అడగకుండా అయ్యో చేసేసారే బాబు మనకేం అయిపోతుంది అనే ఆ రకంగా దీన్ని చింపించేరేస్తాను అని అంటే ఏంటది? ఇంకొకటి, ఈ మూడో ఎసెన్షియల్ కమోడిటీస్ గురించి ఒక మాట చెప్పాలి. ఎప్పుడు కూడా మనం ఒక చట్టం తీసుకొస్తున్నాం లేదు చట్టంలో సవరణ చేస్తున్నాం మంచి కొరకు చేస్తున్నాం అని అంటే బాబు నాయనా ఇది చేశారు కానీ ఇంకొకటి ఒకటి చేయాల్సినది చేయలేదు కాబట్టి మీరు చేసినది కూడా పనికి రాకుండా పోయింది అనే మాట వస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? రైతు తన పంటని ఎక్కడ కావాలో అమ్ముకోవచ్చు, మంచి పంట వాళ్ళకి వచ్చేసినప్పటికీ మంచి రేటు కూడా వాళ్ళకి దొరకాలని. ఒక పంటని పంటగా అప్పుడే అమ్మేస్తే ఒక రేటు, ఆ పంటకి వాల్యూ యాడ్ చేస్తే ఇంకో రేటు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నేను ఇది చెప్పక్కర్లా, మామిడి పంట ఎక్కువ ఉంటే మామిడి పళ్ళ నుంచి మామిడి తాండ్ర మామిడికి వచ్చే రేటు కూడా వస్తుంది, మామిడి తాండ్రకి వచ్చే రేటు కూడా వస్తుంది. ఒక చిన్న ప్రాసెసింగ్ అట్లాగా పెద్ద ఎత్తున ఆ ప్రాసెసింగ్ చేసుకోవడానికి ఇవాళ చాలా మంది రైతులే ముందుకు వస్తున్నారు. వాళ్ళు కొనుగోలు చేసుకొని ఒక చోట్ల పెట్టుకొని దాన్ని ప్రాసెస్ చేసుకుంటే ఆయనకి ఆదాయం దొరుకుతుంది, 10 మందికి తన ఉద్యోగం ఇవ్వగలుగుతాడు, అది కాకుండా రైతుకు ఇచ్చే రేటు మంచి రేటు ఇవ్వగలుగుతాడు. ఇది మనకు బాగా పరిచయమే. మధురై లాంటి ఏరియాలో మల్లెపూలు ఎంత మంచి మల్లెపూలు, ఆ దాంట్లో నుంచి పర్ఫ్యూమ్ తయారు చేయడం, ఆ మల్లెపూ పర్ఫ్యూమ్కి తీసుకునే ఎసెన్స్ పోయిన తర్వాత మిగిలిన ఆ మన చెత్త అని అనుకుంటాం కానీ దాన్ని ఒక స్లాబ్ కింద తయారు చేసి ఆ వ్యాక్సిన్ని అమ్మడం, ఇవన్నీ ప్రాసెస్లో పొద్దుటే తీసుకొచ్చేస్తే మధ్యాహ్నం లోపల అలా వాడిపోయే మల్లెపూని ఇవాళ కమర్షియలీ ఎంత వయబుల్ క్రాప్గా చేసేసారంటే అది ఒక పెద్ద ఇండస్ట్రీ. అక్కడ 3-4 గంటల లోపల తెల్లారుజామ మువ్వుల్ని తీసుకొచ్చి మార్కెట్లో వేచేసి ఇండస్ట్రీకి అమ్మి అక్కడే ఉన్నారు అందరూ ఇండస్ట్రీ వాళ్ళు. దాంట్లో నుంచి ఎసెన్స్ తయారు చేసి ఆ ఎసెన్స్ కాన్సన్ట్రేట్ని పర్ఫ్యూమ్ లక్నోకి ప్యారిస్కి పంపిస్తున్నారు. అట్లాగే మామిడి పళ్ళకి అరటి పళ్ళకి టొమాటోలకి బంగాళదుంపకి ఇట్లా ప్రాసెస్ చేయడానికి ముందుకు రావాలంటే ఇండస్ట్రీ వాళ్ళు ముందుగా పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు చేసుకొని పెట్టుకుని అక్కడి నుంచి ఇండస్ట్రీకి అది పంపించాలి. దీనికి అడ్డు ఏంటి? దీనికి అడ్డు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఇది మన సోషలిజం ఉన్నటువంటి టైంలో ఎక్కువ పంట లేదు ఇంపోర్ట్ చేయాలి, లేదా ఇప్పుడు ఉన్న పంటని ప్రజలకు సరిగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిస్టమ్ సరిగా ఉండాలి, ఇట్లాంటి టైంలో కొంతమంది దానికి కొని బ్లాక్ మార్కెట్లో అమ్మడం లేకపోతే స్టాక్ చేసుకొని ధర పెంచడానికి లేనపోన అవకతవకలు చేయడము ఇవన్నీ జరిగేది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేవు. సీజనల్గా ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు కానీ పంట విస్తృతంగా దొరుకుతుంది. ఈ టైంలో అది తీసుకొచ్చి స్మగుల్ చేసి ఒక చోట్ల లాకప్ పెట్టుకొని కూర్చుండే పరిస్థితి లేదు, దాంట్లో బెనిఫిట్ లేదు. కానీ రివర్స్ అట్లాంటి కొనుగోలు చేసుకొని ప్రాసెసింగ్కి పెట్టుకోవడం వల్ల
రైతుకం పంట మంచి ధర గిట్టుబాటు ధర దొరుకుతుంది, ప్రాసెసింగ్ ద్వారా దేశానికి మంచిది. లేకపోతే మనం అదే టొమాటో కెచప్ని ఎక్కడి నుంచో తెప్పించుకొని దానికి ఇంపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి, అదే బంగాళదుంప నుంచి చేసే చిప్స్కి ఎక్కడి నుంచో తెప్పించుకొని దానికి ఇవ్వాలి, దానికి బదులు ఇక్కడ ఉన్నదనే కొనుక్కొని స్టాక్ చేసుకొని ప్రాసెస్ చేస్తే అందరికీ మంచిది. కాబట్టి ఆ ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ని సవరణ చేశాం. దాంట్ నుంచి వెంటనే ఒక ప్రశ్న, మరి సడన్గా ఇప్పుడు ధర ఇట్లా కొంతమంది తీసుకెళ్ళిపోయి పెట్టుకొని ధర పెంచినాక మార్కెట్లో రిలీజ్ చేస్తారే, వాళ్ళకి ఏం చేస్తావు? లేదండి, అది స్టేట్ లెవెల్లో అన్ని స్టేట్స్కి అధికారం ఉంది, అట్లాంటి బ్లాక్ మార్కెట్ హోర్డింగ్ చేయడానికి ఆస్కారం లేకుండా మేనేజ్ చేయడానికి. దానికి భయపడి మనం ఇవాళ రైతు శుభ్రంగా పుష్కలంగా మనం పంట ఇస్తున్నప్పుడు బాబునైనా ఏం చేయలేము, ఈ ధరకము లేకపోతే విసిరే రోడ్లో మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఉల్లిపాయలు టొమాటోలు మంచి కిట్టుబాటు ధర దొరకపోతే వాళ్ళు రోడ్లు విసిరేసి వెళ్ళిపోతున్నారు మనసు కష్టపడి. అది ఉండకూడదు, దానికి అగ్రిమెంట్ చేసుకోండి. నీకు ఏ రేట్లు అమ్ముకోవాలని అనుకుంటున్నావో ఆ రేట్లు అమ్ముకో, ఎన్ని అమ్ముకోవాలని అనుకుంటున్నావో అంత అమ్ముకో. పంటలు సగమే అమ్ముతావా, పూర్తి పంట అమ్ముతావా, అది కూడా నీ ఇష్టం అని ఇంటర్ స్టేట్ అమ్ముకోవడానికి, పన్ను లేకుండా అమ్ముకోవడానికి, ఎక్కడ కావాలో అమ్ముకోవడానికి, ఇట్లా కాంట్రాక్ట్ ద్వారా అమ్ముకోవడానికి. ఈ కాంట్రాక్ట్ ద్వారా అమ్ముకోవడం అంటే మరి డబ్బు నా చేతికి రావాలి. ఏ రోజు కొనుగోలు చేసుకుంటున్నారో ఆ రోజే నీకు రసీదు ఇచ్చి ఇంతకు కొన్నానని మూడులో రెండు నీకు పైసా నీ చేతిలో పెట్టేయాలి వెంటనే, అది కూడా లోల అంగమే. ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద లా. రైతు దగ్గర ఇవాళ కొనుక్కుంటే నీకు రైతుకి ఇవ్వాల్సిన 3 రూపాయలు ఇవ్వాలంటే 2 రూపాయలు ఇవాళే ఇచ్చేయి, మిగతా 1 రూపాయిని 30 రోజుల లోపల ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ 3కి 3 ఆ రోజే ఇవ్వకపోతే ఆ మాట కూడా దీంట్లో లోనే చెప్పి పడుంది. సరే, ఇవన్నీ అయిపోయింది, అయినా ఏదో ఒక డిస్ప్యూట్ వచ్చింది, వాళ్ళిద్దరికి మధ్యలో ఏదో గొడవైంది, కోర్టు చుట్టూ మన రైతు ఎక్కడ తిరుగుతారు, తిరగక్కర్లా. దాన్ని సార్ట్అవుట్ చేయడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లోనే అధికారం ఉంది, అక్కడే ఒక కమిటీ ఫామ్ చేస్తారు డిస్ప్యూట్ రిసాల్వ్ చేయడానికి. అప్పుడు కూడా కుదరలేదని అంటే కూడా ఒక హై లెవెల్ కమిటీ అపాయింట్ చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లోనే అధికారం కలెక్టర్కే ఇచ్చి ఉంది. అందువల్ల ఒక రైతు తన జిల్లాని వదులుకొని బయట వెళ్ళి ఏదో చేయాలి, అమ్మడానికి కూడా బయట వెళ్ళక్కర్లా, నువ్వు ఉన్న చోట్లోనే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ ఈ నామ్ ప్రతి తహసీల్ లెవెల్లో తీసుకొచ్చి పెడుతున్నారు, తెలుగులో పెడుతున్నారు. అయ్యో బాబా ఇంగ్లీషా లేకపోతే హిందీయా మాకు రాదే అని అనడానికి లేదు, తెలుగులో ఉంది. సో ఇక్కడి నుంచే మీరు ఎక్కడ మంచి రేటు ఉందని చూసుకొని అక్కడికి బుక్ చేసుకోవడమే. అమ్మడానికి బయట వెళ్ళక్కర్లా, ఒకవేళ కాంట్రాక్ట్ చేసుకున్నాక వచ్చిన గొడవలకు కూడా బయట వెళ్ళక్కర్లా, అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లోనే అయిపోతుంది. రైతులకి 2022-23 లోపల వాళ్ళ ఆదా వాళ్ళ ఇన్కమ్ డబుల్ కావాలనంటే ఇచ్చిన మాటకి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ వస్తున్నారు ప్రధానమంత్రి మోదీజీ. మాటకి చెప్పేశారండి, ఎక్కడండి పెరుగుతుంది అని అంటే దానికి కావాల్సిన అన్ని రకాల సవరణలు చేసి ఎలక్ట్రానిక్ మార్కెట్ని తీసుకొచ్చి మీరు డిజిటలీ అమ్ముకోండి అని చెప్పి దాన్ని తెలుగులో చేసి ఇచ్చి దాని మీద పన్ను లేకుండా చేసి, సరే ఇవన్నీ బాగానే ఉంది, చిన్న చిన్న రైతులు ఎక్కడండి వెతుకొని వెళ్తారు, లేదండి వాళ్ళని ఒక చిన్న గ్రూప్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ని గ్రూప్ ఫామ్ చేస్తాం, గ్రామానికి ఫామ్ చేస్తాం, బడ్జెట్లో 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఫామ్ చేస్తామని బడ్జెట్లోనే అనౌన్స్ చేస్తాం. ఆ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి
కేంద్ర ప్రభుత్వం ద్వారా పైసలు ఇచ్చి మీరు లోకల్ గా ఏ పంట ఆ పంటకి కావాల్సినటువంటి స్టోరేజ్ మీరు మీ గ్రామంలోనే పెట్టుకోండి. ఇవాళ రేట్ బాగలేదనంటే ఎప్పుడు రేట్ బాగుందో అప్పుడు అమ్ముకోండి అంటూ ఆ ఎఫ్పిఓకి ఇవ్వాల్సిన డబ్బు మేమే ఇస్తున్నాం. అందుకే ఆత్మ నిర్భర్ భారత్ అనౌన్స్ చేసినప్పుడు 5 రోజు అనౌన్స్మెంట్, ప్రతిరోజు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఏరియా గురించి చెప్పారు. రైతు ఇవాళ స్టోరేజ్ అతనే పెట్టుకోవడానికి, వాళ్ళ గ్రామంలో ఉన్న గ్రూప్ ద్వారానే పెట్టుకోవడానికి పరాయి వాళ్ళు వచ్చి ఏం చేయట్లే. మీరే దాంట్లో మీ తమ్ముడు అన్న లేకపోతే మీ తండ్రి గారు లేకపోతే మీ కోడలో ఎవరో ఒకరు ఆ గ్రూప్ లో ఉండి, ఇప్పుడు మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం ఎస్హెచ్జి అంటాం, అట్లాగే ఈ ఎఫ్పిఓ వాళ్ళు ఫామ్ చేసుకొని డబ్బు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా పైసా తెప్పించుకొని కెపాసిటీ అక్కడే క్రియేట్ చేసుకోండి. అక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుకుంటారా పెట్టుకోండి, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారానే పైసా ఇస్తుంది. అది నబార్డుకి ఇచ్చి నేను మానిటర్ చేస్తూ ఉన్నా. అట్లాగే సరే ఈ రైతుని అంటే ఒక పంట చేసేవాళ్ళ, మేమేమో రొయ్యలు చెరువు పట్టుకున్నాం చేపల చెరువు పెట్టుకున్నాం, వాళ్ళు రైతే. సో ఫిషర్మెన్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కూడా మనం చేస్తాం. సో రైతులకి ఏదో ఒట్టి ప్రామిస్ ఇవ్వల, మీ ఇన్కమ్ డబుల్ కావాలా దానికి ఏమేం చెయ్యాలో చేస్తూ పోతా. 6000 రూపాయలు అప్పుడు అందరూ మెక్కిరిచ్చారు, 6000 ఏంటండి రైతుకి అది సరిపోతుందా? సరిపోదండి, సరిపోకపోవచ్చు. కానీ అన్నా మొదలుపెట్టి ఇవాళ 11 కోట్లు రైతులకి 6000 రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. సరే రైతులకే వెళ్తుంది, నీకు ఎలా తెలుసు? ఆధార్ నంబర్ తెప్పించుకొని బ్యాంక్ ద్వారా దానికి కేవైసీ కూడా చేసి, అంటే కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, అతని ఐడెంటిటీ కూర్చి బ్యాంక్ చెక్ చేస్తుంది నిజంగానే రైతు అండి. అట్లా రైతుని ఐడెంటిఫై చేయబడిన 11 కోట్లు జనానికి 6000 రూపాయలు వాడి అకౌంట్కి పోతుంది ఇవాళ. సరే అది, దాని తర్వాత ఎఫ్పిఓ, దాని తర్వాత నబార్డ్ ద్వారా. నాకే గుర్తు ఎంత లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా రైతు తన పనిని చేస్తూ పోతున్నారనేది గుర్తించి ఎక్కడైతే 60,000 కోట్లకి ప్రొవిషన్ ఇచ్చామో నబార్డ్కి, రైతులకి చిన్న చిన్న వాళ్ళ బియ్యం సీడ్స్ కొనడానికి లేకపోతే యూరియా కొనడానికి డబ్బు కావాలో, అతనికి లోన్ ఇవ్వాలో, అవన్నిటికీ బ్యాంకుకి ఇవ్వండి, రీజనల్ రూరల్ బ్యాంకుకి ఇవ్వండి, కోఆపరేటివ్ బ్యాంకుకి ఇవ్వండి అని వాళ్ళకి 60,000 కోట్లు ఇచ్చినప్పటికీ కూడా దానిపై పెంచి ఇంకా 35,000 crores 1,00,000 కోట్ల రూపాయలు ఒక్క కేటగిరీకే. రైతుకి ఈ పంటకి ముందు వాళ్ళకి కావాల్సిన డబ్బు చేతులు చేరుకోవాలని 90,000 crores పైన చేతికి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు చేసామండి లాక్డౌన్ టైంలో. సో ఏదో రైతుకి 6000 రూపాయలు ఇచ్చేసి చేయి కడుగుని చేసుకున్నారని కాదు, స్టెప్ స్టెప్ స్టెప్కి ఇస్తూ పోతున్నాం. దానికి తగినట్టు లాక్డౌన్ సమయంలో చూడండి, పూరా దునియా అంటే లోకవ్యాప్తంగా అందరూ ఆగిపోయినప్పటికీ, ఎవరి ఇంటి నుంచి బయట రాకుండా ఉన్నప్పటికీ ఒక రైతు ఒక్కడే ఎప్పుడులాగా అన్నదాత, ఏమైనా సరే అక్కడ ఉన్నాడు పొలంలో ఉండి పంటల్ని తెప్పించింది రైతులు. కరోనా ఏంటి ఇంకొకటేంటి మాకేం పర్వాలేదు, ఉన్నారు అక్కడ. అందువల్లనే ఇవాళ రివైవల్ గురించి మనం మాట్లాడినప్పుడు ప్రశ్న అడుగుతున్నారు అందరూ, ఏంటి ఎకానమీ ఎలా ఉంటుంది ఏంటి. ట్రాక్టర్ కంపెనీ వాళ్ళతోటి మాట్లాడుతున్నాను, అలా మీది ఇండస్ట్రీస్ తోటి కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏకంగా అన్ని ప్రాంతాల్లో కూడా చెప్పేది ఇది ఒకటే, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ సేల్స్ బాగా అవుతుంది మేడం, ట్రాక్టర్ సేల్స్ బాగా అవుతుంది మేడం, విత్తనాలు బాగా సేల్ అవుతుంది మేడం. అంటే
గ్రామ పురంలో గ్రామ లెవెల్లో మంచి యాక్టివిటీ ఎప్పుడు లాగానే జరుగుతుంది. దానికి మెప్పు మనం చెప్పుకోవాలంటే మన భారతదేశ రైతులకు చెప్పుకోవాలి. వాళ్ళ వల్లనే ఇవాళ ఎకానమీ రివైవ్ అవుతుంది. రూరల్ ఇండియాలో కరోనాకు భయపడకుండా కానీ కావాల్సిన చర్యలను ముందు జాగ్రత్త చర్యలు చేస్తూ రైతులు ఇంతవరకు ముందుకెళ్ళారు. అందుకే ప్రతి ఒక్క స్టెప్లో కూడా రైతులకు లోన్ ఇవ్వడము, రైతులకు ఇన్కమ్ ఇవ్వడము, రైతులకు స్టోరేజ్ కెపాసిటీ పెంచడము, రైతులకి ఇంకా పవర్ ఇవ్వడానికి ఎఫ్పిఓస్ ఫామ్ చేయడము, రైతు పంట చేసేవాడు మాత్రం కాదు మత్స్యకారులు కూడా అనే రకంగా వాళ్ళని చేర్చుకోవడము, అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడం విషయంలో కూడా ఒక వరి పంటకి లేకపోతే గోధుమకి మాత్రం ఇవ్వకుండా లిస్ట్లో ఉన్నటువంటి 22 పప్పులు నువ్వులు అన్నిటికీ కూడా ఎంఎస్పీ ఇవ్వడానికి సిద్ధంగా మొదలుపెట్టినది 2014లో మోదీ గారు. అందుకే ఈ దేశంలో ఇవాళ ఇంపోర్ట్ ఎడిబుల్ ఆయిల్కి తగ్గుతుంది. మనమే మనం ముందులాగా ముందు మనమే మన నువ్వు పప్పు లేకపోతే వేరుశన పప్పు నూనెకి వాడేవాడు. దాంట్లో కొరత వచ్చిన వెంటనే ఇంపోర్ట్ చేయడం మొదలుపెట్టాము. ఇవాళ అవన్నీ కూడా రెస్టోర్ అవుతుంది. పప్పులు వాళ్ళకి బోనస్ ఇచ్చి రైతుల్ని వరి ఒకటే కాదండి, గోధుమ ఒకటే కాదు, ప్లీజ్ పప్పులు కూడా పంటలు తీసుకోండి అని చెప్పి దాన్ని చేసినది మనమే. అందువల్ల రైతు ఒక ఫుల్ డెవలప్మెంట్కి దేశం ఆత్మనిర్భర్ భారత్ అవడానికి కారణంగా ఉన్నవాళ్ళు మన రైతులు. వాళ్ళకి మన ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి ఇవాళ లోన కూడా అమెండ్మెంట్ తీసుకొస్తున్నాం, చట్ట సవరణ అందుకే చేసాం. దీనికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఒక్కొక్కరిని మనం కలిసి ఇవన్నిటినీ చక్కగా తీసి చెప్పాలి వాళ్ళకి. బాబు నువ్వు కన్ఫ్యూజ్ చేయకు, నన్ను నాకు అర్థమైంది, నువ్వు అర్థం చేసుకొని చెప్పడం మన కర్తవ్యం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. మంత్రి గారికి చిన్న ప్రజెంటేషన్. కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ నుంచి సింగారెడ్డి రామచంద్రరెడ్డి గారు. గంగాధర్ రామచంద్రరెడ్డి నాగభూషణం గారు.
మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు, గంగనమ్మన వందన సంస్థ గంగనమ్మన మీడియా వాళ్ళు వెళ్ళిన తర్వాత రైతులతో పర్సనల్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రైతాంగం తరపున కేంద్ర మంత్రివర్యులకు రెండు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. గత 2 సంవత్సరాలుగా రైతులకు అవసరమయ్యే ఈ యాంత్రీకరణ ఉపకరణాలు అందడం లేదు. ఇక్కడ ఆ నిధులు కేంద్రం నుంచి వచ్చేవాడు. ఇక్కడ ఒక్క రైతుకు కనీసం ఒక ట్రాక్టర్ కానీ ఒక పవర్ టిల్లర్ కానీ ఒక విత్తనానికి సంబంధించి ఉపకరణాలు చాలా అవసరం ఉన్నాయి రైతాంగానికి. కానీ ఇక్కడ ప్రభుత్వం 1.5-2 సంవత్సరాల నుంచి చిన్న పనిముట్టు కూడా ఒక రైతు కూడా అందజేయడం లేదు. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే ఉందో రైతుకు ఇప్పుడు సాగు చేసుకునే పండ్ల తోటల విస్తీర్ణం కూడా పెరుగుతూ ఉంది, కూరగాయలు కానీ పండ్ల తోటలు కానీ. కానీ ఇక్కడ ఒక ఎకరా కూడా డ్రిప్ అందించిన పరిస్థితి దాఖలాలు లేవు. కాబట్టి వాటి మీద కూడా మనమైతే కేంద్రం నుంచి నిధులు మంజూరు అవుతున్నా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవి అందుబాటులోకి లేకుండా ఈరోజు రైతాంగం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వాటిని మంత్రివర్యుల దృష్టికి నేను తీసుకెళ్తున్నాను. వాటి విషయం కొంత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించి రైతులకు మేలు జరిగే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు వందన సమర్పణ. లోక్కుల గాంధీ గారు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షతన జరిగిన రైతులతో ముచ్చటించడానికి మనం కోరిన వెంటనే మరి కార్యక్రమానికి సమయం ఇచ్చిన ముఖ్య అతిథులు మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మరియు ఇక్కడికి విచ్చేసిన రైతులందరి తరపున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారికి, బీజేపీ జాతీయ కార్యదర్శి మరియు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సహ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ సునీల్ దేవధర్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పూర్వ అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి, ఉత్తరాంధ్ర పట్టభద్రులో ఎమ్మెల్సీ గారు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అలాగే మరో ఎమ్మెల్సీ గారు శ్రీ వాకాటి వెంకటనారాయణ రెడ్డి గారికి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వి సూర్యనారాయణ రాజు గారికి, అలాగే ఏపీ మాజీ మంత్రివర్యులు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి, ఏపీ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ రావేలి కిషోర్బాబు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన కిసాన్ సంఘ సభ్యులందరికీ, వివిధ ప్రాంతాల నుంచి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతర జిల్లాల నుంచి వచ్చిన రైతులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మరియు కిసాన్ మోర్చా నుండి పాల్గొన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులందరికీ, పోలీసు సెక్యూరిటీ సిబ్బంది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇంత మంచి కార్యక్రమం కోసం ఈ కన్వెన్షన్ సెంటర్ హాల్ని ఏర్పాటు చేసిన రాజ్యసభ సభ్యులు మరియు మాజీ కేంద్ర మంత్రి శ్రీ సుజనా చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ స్థాయిల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. జనగణమనతో మన కార్యక్రమం ముగుస్తుంది.
జనగణమన అయిన తర్వాత మీడియా బయటికి వెళ్తారు, రైతులతో మంత్రివర్యులు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు తర్వాత. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.